దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము కృతజ్ఞతతో కూడిన అర్పణను అర్పించిన వారు బైబిల్ గ్రంథములు ఉన్నారు. వారికి చేసిన మేలు కానీ, వారిని ఆశీర్వదించుతానని దేవుడు చెప్పినందుకు కానీ వాళ్ళు కృతజ్ఞత చెల్లించిన వాడు. మొదటిగా మనం నోహ గురించి చెప్పుకున్నాం, తర్వాత అబ్రహాం గురించి చెప్పుకుందాం. దేవుడు అబ్రహామును పిలిచి, నీ దేశం నుండి బయటకు రమ్మని, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవునికి కృతజ్ఞతతో అబ్రహాము అర్పణ అర్పించాడు బలిపీఠం కట్టి. చూడండి, ఆదికాండం 12:7-8 వచనాలు చదువుదాం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక బలిపీఠమును కట్టెను అనుందండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచి, కాలు మోపటానికి ఇక్కడ స్థలం లేని ప్రదేశంలో నీకు ఇస్తాను, నీకు స్వాస్థ్యం ఇస్తాను, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాను, నీ వలన చూడని దేవుడు ఏమని చెప్తాను, నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించే వాణిని ఆశీర్వదించదును, నిన్ను శపించేదను, నిన్ను దూషించేవాణిని శపించదును, భూమి యొక్క సమస్త వంశమును నీయందు ఆశీర్వదించబడిని అబ్రహాముతో అనగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఆశీర్వదిస్తానని, తనను పిలిచి దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవునికి అబ్రహాము కృతజ్ఞతగా బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లుగా చూద్దాం. మనం ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మన హృదయంలో మన జీవితంలో చేసినటువంటి మేళకు మనం కృతజ్ఞత చెల్లించామా? నోవహలాగా చెల్లించాడని, నోహు భయంకరమైనటువంటి తుఫాన్లు జలప్రళయం నుంచి తన కుటుంబాన్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రియులు, అలాగే మనం చూస్తే బైబిల్ గ్రంథం ముందు చాలామంది ఉన్నారు. హన్న తనకు సంతానం లేనప్పుడు తనకు సంతానం ఇచ్చినటువంటి ఆ సమూయల్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ పిల్లవాడు పాలు విడిచిన తర్వాత తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అతన్ని సమర్పించి అద్భుతమైన సమర్పణ చేసి దేవునికి నామానికి మహిమ తెచ్చి తాను కూడా ఇంకా బిడ్డలను పొందినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అచ్చి ఉండే దేవుడు కాదండి. మనం కృతజ్ఞత చెల్లిస్తే ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రేరణ ఒక్కసారి ఆలోచించండి, జీవితంలో మనం దేవునికి కృతజ్ఞత సరిగా చెల్లిస్తున్నామా? చెల్లించడం ఎలాగ? సనుక్కుంటూ కొనుక్కుంటూ చెల్లించకూడదండి. లేకపోతే ఏదో ఒకటి అన్నట్టుగా చెల్లించకూడదండి. శ్రేష్టమైన దేవునికి శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన రీతిలో ఆయనకి అద్భుతమైన రీతిలో ఆయనకి మనస వాచ కర్మైన అనగా మనస్ఫూర్తిగా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాకును బలి అర్పించి ఆయన కృతజ్ఞతలు చెల్లించితే ఆయన ఖచ్చితంగా రెట్టింపు ఆశీర్వాదాలతో ఆశీర్వదించే దేవుడే. కానీ నీకు అప్పుండే దేవుడు కాదు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, అబ్రహామును పిలిచాడు దేవుడు, ఎలాగో ఆశీర్వదిస్తానని చెప్పాడు, దానికి కృతజ్ఞతగా అబ్రహాం దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, దేవునికి ఇచ్చేది ఏదైనా మనకి నష్టం కాదు. ఆయన ఖచ్చితంగా రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కనుక అటువంటి సమర్పణ జీవితం కలిగినటువంటి అర్పణ దేవునికి చెల్లించి ఆయన దగ్గర మనం ఆశించి కాదు కానీ మనస్ఫూర్తిగా ఆయనకి సమర్పించుకుని కృతజ్ఞత చెల్లించాలని ఆశిస్తున్నాను. అట్టి కృప దేవుడు దయచేయగలక. ఆమేన్.